బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు నమోదు అవడంతో ఇప్పటికే పలు ప్రాంతాలు నీట మునిగాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని నర్సరీ నీట మునగడంతో ఖరీదైన మొక్కలు జలమయమయ్యాయి. కోట్ల రూపాయలు విలువ చేసే మొక్కలు నీట మునగడంతో నర్సరీ యజమాని పళ్ళ సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. కడియం నర్సరీలు దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అలాంటి నర్సరీలు సుమారు 7 నెలల బట్టి ఈ కరోనా రావడం వల్ల మొక్కల ఎగుమతులు గాని అలాగే మొక్కల కొనుక్కోవడానికి ఎవరో కూడా పెద్ద రాలేకపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది అయిపోయింది అనుకుంటే ఏదో ఈ సంవత్సరం రకరకాలుగా ఏదో మొక్కల్ని కొద్దికొద్దిగా అందరూ ఏంటంటే ప్రకృతి పర్యావరణం గురించి జూన్ ఎప్పుడైతే ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యిందో మొక్కలన్నీ కూడా వెళ్తున్నాయి. కొంచెం కొంచెంగా ఏదో వేణీలకు సన్నీలు సాయం చేస్తున్నట్టుగా ఇప్పటివరకు కూడా మొక్కలు అన్ని స్టేట్స్ కి కూడా ఇప్పుడు ఎక్కువైతే ఈ సంవత్సరం ఎక్కువన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువ వెళ్తున్నాయి. ఏదో ఇలా చదువుతున్నారు వచ్చే సంవత్సరానికన్నా బాగుంటుందని చెప్పి మనం ఇప్పుడు అంతా సీజనల్ టైం వింటర్ టైం ఇది. వింటర్లో లక్షలాది రూపాయలు విత్తనాలన్నీ కూడా మనం తీసుకొచ్చి ఇప్పుడు నర్సరీల్లో ఆ సీడ్స్ మొలిపించాలి. ఇప్పుడేంటంటే కరెక్ట్గా 3 రోజుల నుంచి పడుతున్న వర్షాలకే మేము రకరకాల అంటే సుమారు 40 రకాల వెరైటీస్ సీడ్స్ని అన్నీ కూడా మేము తీసుకొచ్చి అలాగే ఇప్పుడు వచ్చే సంవత్సరానికి 2021 సంవత్సరానికే కొన్ని మొక్కల్ని తయారు చేయడానికి కొన్ని పామ్ ట్రీస్ అయితే కొన్ని కొన్ని మొక్కల్ని అయితే 2-3 నెలలకు ఒకసారి ఈ మొక్కల్ని కూడా ఒక పక్క నుంచి ఒక మొక్కకి పెద్ద మొక్కలు 15-16 అడుగుల మొక్కల్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. ఆ ట్రాన్స్ఫర్ చేసేది విధానంలో ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా అక్టోబర్ నెల వచ్చేటప్పటికి మొక్కలు పక్క నుంచి పక్క పెట్టకపోతే 6 నెలల తర్వాత వచ్చిన వాళ్ళకి ఇక్కడ కడియం నుంచి పట్టుకెళ్ళిన మొక్కలు మళ్ళీ డ్యామేజ్ అవుతాయన్న మాట వస్తాయని చెప్పి అవన్నీ మొక్కలు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ గాలి 3 రోజులు బట్టి విపరీతమైన వర్షానికి కారణంగా మొక్కలన్నీ కూడా నేల కొరిగిపోయినాయి. నేల కరిగిపోయి మొక్కలన్నీ కూడా చాప కింద పడిపోవడం వల్ల ఆ మొక్కలన్నీ ఖరీదైన మొక్కలు ఆ నీటిలో ఉండిపోతే 1-2 రోజులు ఉండిపోతే కొంచెం కొంచెం డ్యామేజ్ అయ్యి ఆ స్కిన్ అంతా కూడా మళ్ళీ అదంతా కూడా మొక్కల్ని మళ్ళీ ఈ తయారు చేయాలంటే చాలా కష్టం. పెద్ద పెద్ద మొక్కలంటే కొంచెం ఈ పెద్ద పెద్ద పామ్స్ కానీ పెద్ద పెద్ద ఈ వెరైటీస్ రెడీమేడ్ ప్లాంట్స్ కానీ అంటే కొన్ని తట్టుకుంటాయి. కానీ ఏంటంటే చిన్న చిన్న సీడ్లింగ్స్ అయితే చాలా మొక్కలు మనం లోపల చూసాం ఆ విత్తనాల ద్వారా వేసి మొక్కలన్నీ కూడా చాలా వరకు కూడా ఎక్కువ నీళ్లు ఉండడం వల్ల కుళ్ళిపోతాయి. ఆ మొక్కలన్నీ ఇప్పటికే మేము ఈ కరోనాతో చాలా ఇబ్బంది పడి నర్సరీని ఏదో నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు మాకు ఏదో ఇదొక మళ్ళీ ఈ ప్రకృతి విపత్తు వల్ల ఈ 3 రోజులు బట్టి కూడా ఈ వర్షాలకి అధిక వర్షాలకి చాలా నర్సరీస్ అన్ని కూడా ఈ విత్తనాల ద్వారా కానీ ఈ మొక్కలు చిన్న చిన్న మొక్కల ద్వారా కూడా కోట్లాది రూపాయలు లాస్ అవుతాయి. ఈ మొక్కలన్నీ కూడా ఈ వర్షాలు ఇప్పుడు ఇక్కడతో ఆగిపోతే పర్వాలేదు కానీ ఏంటంటే ఇంకా ఎక్కువగా ఇది కానీ ఉంటే నిజంగా కూడా నర్సరీస్కి చాలా దెబ్బనే చెప్పాలి.